అందరికి నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమ్ము లేకుంటే నమ్మించు అన్నారు. కోల్కతాలో ఒక ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంప్ అనేది జరిగింది. అండ్ ఇట్ వాస్ కండక్టెడ్ బై మిస్టర్ దేబ్ అంజన్ దేబ్. ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, నాట్ ఓన్లీ ఇట్ వాస్ అ ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంప్, ఇట్ వాస్ కండక్టెడ్ బై అ ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్. నమ్ముతారా? 3 ఇయర్స్ ఇలాగే అందరినీ చీట్ చేశాడు ఇతను. ఇతని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, నా ఫాదర్ వచ్చి మనోరంజన్ దేబ్ నుంచి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో వాళ్ళ ఫాదర్ ప్రెషర్ వల్ల అండ్ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల తిను కూడా ఐపీఎస్ ఐఏఎస్ అనేది పాస్ అవ్వాలి, యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలని చెప్పి చాలా ప్రెషర్ చేశారు. దో హిస్ ఇంట్రెస్ట్ ఫర్ సంథింగ్ ఎల్స్ అండ్ తిను వచ్చి ఒక బ్యాచిలర్స్ చేశాడు జూలజీ కోర్సులో. దెన్ హీ వెంట్ ఆన్ టు రైట్ దిస్ యూపీఎస్సీ ఎగ్జామ్, బట్ హీ డిన్ క్లియర్ ఇట్ అన్ఫార్చునేట్లీ. సో ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఐ హ్యావ్ క్లియర్ ది ఎగ్జామ్ అని చెప్పి, ఐఎమ్ గోయింగ్ ఫర్ ట్రైనింగ్ అని చెప్పి ఒక 1 ఇయర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. అండ్ ఆ 1 ఇయర్లో ఏం చేశాడంటే, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఏదో కొన్ని మ్యూజిక్ వీడియోస్ చేసి అలా టైంపాస్ చేసి కాలం గడిపాడు. ఆఫ్టర్ 1 ఇయర్ హీఈస్ బ్యాక్ టు హిస్ ప్లేస్ కోల్కతాకి వచ్చి, లైక్ నాకు ట్రైనింగ్ అయిపోయింది, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయానని చెప్పి అందరిని నమ్మించాడు, ఫ్యామిలీని అంతా. అండ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2-3 ఇయర్స్లో కొన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ని కలవడము, కాంటాక్ట్స్ పెంచుకోవడము, అండ్ పార్లమెంట్లో చాలామందితో ఫ్రెండ్షిప్ చేసుకోవడము, అండ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో క్లోజ్ అవ్వడం, ఇలాగా చాలామందితో ఫ్రెండ్స్ అయ్యాడు. అండ్ స్లోలీ ఏదైనా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని ఇలా కండక్ట్ చేశాడు ఈ టైం గ్యాప్లో. అండ్ ఈ కరోనా వైరస్ అనేది స్టార్ట్ అయ్యాక లాస్ట్ ఇయర్ హీ స్టార్టెడ్ ప్రొక్యూరింగ్ మాస్క్, శానిటైజర్స్, పీపీఈ కిట్స్, అన్నీ ప్రొక్యూర్ చేసి, అన్నీ కొని హీ వెంట్ ఆన్ టు డిస్ట్రిబ్యూట్ దెమ్ ఫర్ ఫ్రీ. ఇలాగ స్లోగా హీ హెస్ స్టార్టెడ్ బిల్డింగ్ హిజ్ నెట్వర్క్. అండ్ ఈవెన్ వాళ్ళ కార్ మీద కూడా చాలా లేబుల్స్ అని అంటించాడు, గవర్నమెంట్ లేబుల్స్, లైక్ ఇలా గవర్నమెంట్ అఫీషియల్ అని చెప్పి ఒక 4-5 లేబుల్స్ అంటించాడు. అండ్ ఒక ఫేక్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేశాడు కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ దీంట్లో. బట్ వీ స్టిల్ డోంట్ నో బ్యాంక్ అనేది ఎలాగ అలౌ చేసి ఎలాగ ఇచ్చారు ఆ పేర్లు వితౌట్ సఫిషియంట్ ప్రూఫ్స్. అండ్ అఫీషియల్గా హీఈస్ అన్అఫీషియల్, బట్ అఫీషియల్గా వాడు వచ్చి నమ్మించాడు ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి. అండ్ కమింగ్ టు దిస్ ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంప్, వెన్ హీ కండక్టెడ్ దిస్ క్యాంప్, ఇంకా వాడి నెట్వర్క్ పెంచుకోవాలని చెప్పి ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి అనకమని ఎంపీని పిలిపించాడు. లైక్ ఈ వ్యాక్సినేషన్ వచ్చి ట్రాన్స్జెండర్స్కి, చాలా డిసేబుల్ పీపుల్కి కూడా కండక్ట్ చేస్తున్నాము, వాళ్ళకి కూడా వ్యాక్సినేట్ చేస్తున్నామని చెప్తే, సో షీ అటెండెడ్ ఇట్ సో దట్ ఇట్ వుడ్ బీ ఎన్ అవేర్నెస్. సో షీ టుక్ ద వ్యాక్సిన్ అండ్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ షీ డింట్ రిసీవ్ ఎనీ వ్యాక్సిన్ సర్టిఫికేట్. నార్మల్గా సర్టిఫికేట్ అనేది వస్తుంది వ్యాక్సిన్ తీసుకుంటే, షీ డింట్ రిసీవ్ ఇట్ వై మెసేజ్. సో షీ గ్రూ సస్పీషియస్ అండ్ మళ్ళీ కంప్లైంట్ చేసింది, నాకేదో కొంచెం డౌట్గా ఉంది వ్యాక్సిన్ డ్రైవ్ మీద అని చెప్పి. అండ్ రిజల్ట్లో తెలియంది ఏంటంటే, హర్ డౌట్ వాజ్ రియల్. ఇట్ వాజ్ అ ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంప్ అండ్ ద వ్యాక్సిన్ వీళ్ళకి అడ్మినిస్టర్ చేసిన వచ్చి అది వచ్చి కోవిషీల్డ్ వ్యాక్సిన్ కాదు, ఇట్ వాజ్ అన్ యాంటీబయోటిక్, ఇట్స్ యూజ్ ఫర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. స్లోలీ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 2-3 డేస్ తనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ షీ హ్యాడ్ లివర్ అండ్ గాల్ బ్లడర్ ప్రాబ్లమ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ వ్యాక్సిన్ వల్ల దేర్ ఆర్ మోర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ అవర్ బాడీ. అండ్ పోలీస్ హెస్ బస్టెడ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆల్ ద పీపుల్, అందరినీ ఎవరెవరు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు అందరినీ క్యాప్చర్ చేసి జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. అండ్ అతను ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, దట్ ఇస్ ద మెయిన్ అక్యూజ్ దేబ్ అంజన్ దేబ్. హిజ్ ఓన్లీ మోటివ్ వాస్ టు రైజ్ టు పవర్ అండ్ టు గెయిన్ ద రెస్పెక్ట్ ఆఫ్ పీపుల్. సో ఒకరి రెస్పెక్ట్ ఒక ఇది పొందాలని చెప్పి ఒక బ్యాక్ బెంచర్గా ఉండే ఒక స్టూడెంట్ని ఇంత పెద్ద కాన్మెంట్ చేసింది, ఒక ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ని చేసింది. సో ఇండియాలో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేది ప్రూవ్ చేశాడు ఒకడు. 4 సంవత్సరాలు ఒక ఆఫీసర్, ఒక గవర్నమెంట్ అఫీషియల్ లాగే మన చుట్టూరు తిరిగాడు, మనకి ఎవరికి తెలియలేదు. అంటిల్ దట్ వ్యాక్సినేషన్ క్యాంపు బయటపడినంత వరకు ఎవరికి తెలియదు.
సో సచ్ పీపుల్ ఆర్ స్టిల్ రోమింగ్ ఇన్ అవర్ సొసైటీ అట్ ఫ్రీ అండ్ దెర్ ఈజ్ నో సచ్ రెగ్యులేటరీ బాడీ టు ఫైండ్ అవుట్ దిస్ పీపుల్. సో దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ కేస్ విచ్ ఐ కేమ్ అక్రాస్ టు లాస్ట్ వీక్ ఇన్ ద న్యూస్. అండ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకా వీటికి సంబంధించిన వాళ్ళు చాలామందిని పట్టుకుంటున్నారు పోలీస్. అండ్ హోప్ సో దే గెట్ దెమ్ అరెస్టెడ్ అండ్ దే విల్ బి సెంటెన్స్ టు ప్రిజన్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కైండ్లీ గెట్ వ్యాక్సినేటెడ్. ఇలాంటి ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంప్స్కి గురవ్వకుండా యూ చెక్ విత్ యువర్ గవర్నమెంట్ వెబ్సైట్ అండ్ వేర్ ఇస్ ద ఎగ్జాక్ట్ యువర్ స్టేట్ గవర్నమెంట్స్ వ్యాక్సినేషన్ క్యాంప్స్ ఆర్ కండక్టెడ్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ వ్యాక్సినేటెడ్ ఫర్ ఫ్రీ. సో దట్స్ మై రిక్వెస్ట్ అండ్ థ్యాంక్ యూ గైస్. సీ యూ ఆల్, టేక్ కేర్, బై బై.